సత్యశివకి కేవలం కృష్ణా జిల్లాని అక్కడ భూములు అమ్ముకోవడానికి సింగపూర్ కంపెనీ చైనా కంపెనీలు బుట్టలో వేసుకోవడానికి ఒక పట్టిసీమ నిధుల కోసం ఉట్టిసీమని ఇవాళ నిర్మించారు తప్ప మరి ఉత్తరాంధ్ర జిల్లాకు ఉపయోగపడే లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా నిధులకుండా పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పట్ల చంద్రబాబు కక్ష? వీరు 18 సంవత్సరాలకు అధికారంలో ఉండడానికి కారణం ఉత్తరాంధ్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి, దాదాపు 4 రాష్ట్ర మంత్రులు, సాక్షాత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సాక్షాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉంటుండగా ఉత్తరాంధ్ర జిల్లాకి నిధుల్ని పక్కదారి పెళ్ళించారంటే చంద్రబాబు నాయుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అదే రాజశేఖర నయంలో ఉత్తరాంధ్ర జిల్లాకి ఒక జేఎండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం ఒక జేఎండ్ ఇంజనీరింగ్ కలిపినారు ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఇవ్వడం జరిగింది. నాగావళి వంశధార తోటపల్లి జంజావతి ప్రాజెక్టుల్ని నిర్మాణం పూర్తి చేసి దాదాపు 3-4 లక్షల ఎకరాలకి సాగర మంత్రి ఘనత రాజశేఖర్ దక్కింది. వేళ మీకు తెలుసు, గడ్డ బోనాము ఇసంగడ్డ ఊటగడ్డ గుర్రగడ్డ లాంటి ప్రాజెక్టు నిధులు కేటాయించి దానికి మోడరైజేషన్ చేస్తే ఈవేళ 60,000 ఎకరాల సాగులో ఉన్నటువంటి నీటిని అది కనుక చేసి నిధులు కేటాయించి చేస్తే మరొక 60,000-90,000 ఎకరాలని సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు దాదాపు ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి 1,500 కోట్ల ఖర్చు పెడితే ఇంత పెద్ద ఎత్తున సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఒక్క ప్రాజెక్టుకి కూడా కేవలం 1,00,000 మాత్రమే కేటాయించి ఇవాళ చేతులు దొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత ఘోరమైన పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఆశపడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు ఎక్కడ మనం మాట్లాడలేదు. నేను వారిని కోరుతా ఉన్న అశోక్ గారిని, అలాగే కళావేంకటరావు గారిని, హరిబాబు గారిని, రాష్ట్ర మంత్రుల్ని అసలు బుందేల్ తరా ప్రాజెక్టు నిధులు కనుక మనం తీసుకురా వచ్చినట్టయితే దాదాపు 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజల వ్యతిరేకత వల్ల కేవలం నెలకి 50 కోట్ల చొప్పున 7 నెలలు 350 కోట్లు ఇచ్చి ఇవాళ ఆఫీసే పరిస్థితి మనం చూస్తున్నాం. తక్షణమే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు మీరు నిలదీయండి, మీకు అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని మీకు ఒక బహిరంగ లేఖ ద్వారా మీకు లేఖ పంపిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు బుందేల్ఖండ్ తర ఆర్థిక ప్రత్యేక పరిస్థితిని 16,000 కోట్ల రూపాయలు సాధించే పరిస్థితుల్లో మీరు లేరు. కనీసం ఇచ్చిన 350 కోట్లైనా తక్షణ ఉత్తరాంధ్ర జిల్లాకి కేటాయించే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రతినిధులందరూ ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీరు ద్వారా కోరుతాము.